वेलकम टू गुड मॉर्निंग तेलंगाना नेन शिवारेड्डी इला न्यूज़ पेपर लो इच्चिन मुख्यमैन वार्तलु चूद्दाम अन्नी पेपर लो कूडा निन्न सीएम केसीआर समीक्ष चेसिंदी करोना कट्टडी तर्वात वैक्सीन तर्वात लैंड आर्डर ई मूडु अंशालपैन అధికారులతో సమీక్ష చేసిన ఆ వార్తనే అన్ని పేపర్లు హైలైట్ చేసినాయి. ఇక వెలుగులో ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాం, కరోనా కట్టడికి అవసరమైతే అప్పు తెస్తామని కేసీఆర్ అన్నారు. నిన్న ఆ సీఎం వచ్చిన నోట్లో ఈ విషయాన్ని చెప్పిండ్రు. ఇక టెస్టుల కోసం వచ్చిన వాళ్ళలో ఒక్కరిని కూడా వెనక్కి పంపొద్దు, 50 లక్షల టెస్టింగ్ కిట్లు రెడీ చేసుకోవాలి, ఫీవర్ సర్వేను కొనసాగించాలి, బ్లాక్ ఫంగస్ కోసం 1500 బెడ్లు సిద్ధం చేయాలి, జిల్లాలోనూ ట్రీట్మెంట్ ఇవ్వాలి, లాక్డౌన్తో ఖర్చులు తగ్గే శాఖలను గుర్తించి పోలీస్ హెల్త్ డిపార్ట్మెంట్లకి బడ్జెట్ను పెంచాలి. సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశం. నిజానికి ఇది లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి చేయాలి, ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతామని చాలాసార్లు చెప్పిండ్రు. కానీ కరోనా కట్టడికి టెస్టుల సంఖ్య పెంచడం, లేకపోతే వ్యాక్సినేషన్ చేయడం, ఇలాంటివన్నీ కూడా లాక్డౌన్ మొదటి రోజు నుంచి చేయాలి. లాక్డౌన్ ఆల్రెడీ 2 వారాలు అయిపోయిన తర్వాత నిన్న సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఢిల్లీ మహారాష్ట్రలో మంచి చేస్తున్నాయండ్రు. తెలంగాణ కట్టడిలో సక్సెస్ అయిన ఢిల్లీ మహారాష్ట్ర పాటించిన పద్ధతులను స్టడీ చేయాలి. అక్కడ ఎట్లా కరోనాను కంట్రోల్ చేసిండ్రు, అక్కడ లాక్డౌన్ ఏం చేసిండ్రు అనే విషయంపైన అధికారులు అక్కడ పోయి స్టడీ చేయాలని చెప్తున్నారు. తెలంగాణనే నెంబర్ 1, తెలంగాణనే అన్నింటిలోనూ వ్యాక్సిన్లో నెంబర్ 1, టెస్టులో నెంబర్ 1, తర్వాత చికిత్సలో నెంబర్ 1, అన్నింటిలో నెంబర్ 1 అని చెప్తున్నారు. కానీ నిన్న మాత్రం ఢిల్లీ వెళ్ళాలి, అక్కడ అధికారులు స్టడీ చేయాలి, మహారాష్ట్రలో కూడా ఎట్లా తగ్గించారు కేసులు, 1000 కేసులు వచ్చినాయి, ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి, తర్వాత హాస్పిటల్స్లో కూడా చాలా వరకు పేషెంట్స్ ఇన్ పేషెంట్స్ తక్కువైపోయినారు, ఎట్లా కంట్రోల్ చేసినారు స్టడీ చేయాలని నిన్న సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆ వార్త వెలుగు హైలైట్ చేసింది. ఇంకా ఇవాళ నుంచి సెకండ్ డోసు అందుబాటులోకి, 10 లక్షల డోసులు. సామాన్యులకు ఫస్ట్ డోసు ఇప్పట్లో లేనట్లే, ఇప్పటికే 10-11 రోజులు అయింది వ్యాక్సినేషన్ ఆపేసి. సెకండ్ డోస్ లేదు, ఫస్ట్ డోస్ లేదు, ఏ డోస్ లేదు. కానీ నిన్న సమీక్ష తర్వాత ఇవాళకి వెళ్ళి 2వ డోసు ఏమని చెప్పిండ్రు. ఇప్పుడు అందుబాటులో 10 లక్షల డోసులు ఉన్నారు స్టేట్ గవర్నమెంట్ దగ్గర. నిజానికి ఒక వారం దగ్గర నుంచి 7-8 లక్షల డోసులు ఉన్నాయి. డోసులు ఉన్నా కూడా వ్యాక్సిన్ అయితే వేయలేదు. కానీ సామాన్యులకు ఫస్ట్ డోసు ఇప్పట్లయితే లేనట్లే, ఇక ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై భూకబ్జా కేసు, కాపురా తహసీల్దార్ గౌతమ్ పైన జేసీబీతో తమను చంపేందుకు ప్రయత్నించారని బాధితుల కంప్లైంట్. ఫేక్ డాక్యుమెంట్లతో కాపురాలోని 90 ఎకరాల భూమిని కాజేసేందుకు ప్లాన్ అంటూ ఆరోపణ. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పైన ఆరోపణలు వచ్చినాయి. బాధితులు కోర్టుకు పోయినరు, కోర్టు కేసు పెట్టమని చెప్పింది. ఆల్రెడీ కేసు కూడా బుక్ అయింది. ఈ మధ్య టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన చాలా భూకబ్జా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడైతే ఉప్పల్ ఎమ్మెల్యే పైన వచ్చింది. రాష్ట్రాలకు డైరెక్ట్గా విదేశీ టీకాలు రానట్టే, రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేదని చెప్తున్న కంపెనీలు. ఇటీవల పంజాబ్ రిక్వెస్ట్కు తాజాగా ఢిల్లీ రిక్వెస్ట్ కూడా నో చెప్పిన ఫైజర్ మోడర్నా. మనం కూడా గ్లోబల్ టెండర్లకు పిలిపించింది తెలంగాణ ప్రభుత్వం. కానీ ఆల్రెడీ గ్లోబల్ టెండర్కి పిలిపించిన రాష్ట్రాలకి ఇప్పుడిప్పుడే రిప్లై వస్తుంది. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే విదేశీ కంపెనీలతో, విదేశీ టీకా కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్స్ చేసుకోనికి అవకాశం లేదని చెప్పిండ్రు. బహుశా మన రాష్ట్రం ఇచ్చిన గ్లోబల్ టెండర్స్ కూడా ఇప్పటివరకు పెద్దగా స్పందన అయితే ఏం లేదు. బహుశా మన రాష్ట్ర గవర్నమెంట్కి కూడా ఇట్లాంటి రిప్లై వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో మనం చూడాల్సి ఉంటుంది. కోర్టుకు పోయిండని రోడ్లు మూసేసిండ్రు. మల్లన్నసాగర్ నిర్వాసితులపై ఆఫీసర్ల కక్ష సాధింపు, కాళేశ్వరం రీడిజైన్, తర్వాత మల్లన్నసాగర్ ప్రపోజల్ పెట్టిన తర్వాత ఆ ఏరియాలో ఉన్న గ్రామాల ప్రజలంతా తిప్పలు అన్నీ కావు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా తొగుడ మండలం వేములగాడు, ఏడగడ కిష్టాపూర్, తుర్క బంజారుపల్లి గ్రామాలకు వెళ్ళే రోడ్లను అడ్డంగా మట్టి కుప్పలు వచ్చి ఆ ఊళ్ళకి ఎవరు పోకుండా, ఊళ్ళకి వెళ్ళి జనం బయటికి రాకుండా అధికారులు మట్టి కుప్పలు వచ్చి రోడ్లన్నీ తవ్వేసి ఇబ్బంది పెడుతున్నారు. పోనీ ఆ గ్రామాల ప్రజలకు వేరే ఎక్కడైనా ఇల్లు కట్టించిందా ప్రభుత్వం అంటే అది కట్టలేదు. కనీసం ఆ ఊర్లో 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది, దానిపైన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. ప్లస్ 6-7 లక్షల రూపాయలు ఎకరాకి ఇచ్చిండ్రు. దీని మీద కోర్టుకు పోయినరు ఆ గ్రామ ప్రజలు. కోర్టులో కేసు ఉండగానే ఆ గ్రామాలు ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి పెంచుతున్నారు. ఊరోళ్ళేమో మాకు డబ్బులు ఇవ్వాలి, మాకు మొత్తం ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని ఇచ్చిన తర్వాత మేము ఖాళీ చేస్తామని ఆ ఊరోళ్ళు చెప్తున్నారు. ఆ ఊరోళ్ళను పొమ్మనలేక పొగబెడుతున్నారు అధికారులు, అందుకే రోడ్లను దొవ్వేసినారు. ఆ వార్త కూడా వెలుగు తీసుకుంది. రైతుల ఉసురు తగులుతుంది, వడ్లు తరిసిపోతున్న కొనరా, కేసీఆర్పై బండి సంజయ్ ఫైర్, సీఎం మెడల్ వంచైనా సరే కనిపిస్తూ ఉన్న వివేక్ వెంకటస్వామి అన్నారు. కేసీఆర్కు మిల్లర్ల మీద ఉన్న ప్రేమ రైతులపై లేదని ఎంపీ అరవింద్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు కోసం బీజేపీ దీక్ష పేరుతో నిన్న నిరసనలు తెలిపింది బీజేపీ. ఇంకా ఖమ్మం ఎనుమామలకు పూడెత్తిన మిర్చి, 2 చోట్ల విలువల తరలి వచ్చిన రైతులు, ఖమ్మంలో 70,000, వరంగల్లో 50,000 బస్తాల విక్రయం, పెద్ద మొత్తంలో రావడంతో ధరలు తగ్గించిన వ్యాపారులు, గరిష్టంగా క్వింటాలకు 13,000 పలికిన రేటు, వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు మిర్చి పంట. ఇప్పుడు ఆల్రెడీ ధాన్యం రోడ్ల మీద ఉంది, ధాన్యం ప్రభుత్వం 50% ఉన్నది, ఇంకా 50% కొనాల్సి ఉంది. ఇప్పుడు మార్కెట్లకు మళ్ళీ ఈ మిర్చి పూటెత్తింది. వర్షాకాలం వస్తే, వర్షాలు పడితే మిర్చి అంతా కూడా డౌన్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడే అమ్ముకోవాలని అందరూ ఒక్కసారిగా మార్కెట్కి ఎగబడ్డారు. దాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారస్తులు దోపిడీ చేస్తున్నారనే వార్త కూడా వెలుగు తీసుకుంది. ఇంకా వీళ్ళకేం బదిలిస్తారు, ఆక్సిజన్ అందుకే అమ్మ చనిపోయిందన్న మునీర్ పాషా గోసలో వాస్తవం లేదా,
నలభై ఐదు దాటినలకు ఆక్సిజన్ పెడతలేరన్న గడ్డమీది జీవన్ రాజు ఆవేదన నిజం కాదా? కష్టకాలంలో సొంత లీడర్లు పట్టించుకోలేదన్న కంప వినోద్ బాధకు అర్థం లేదా? అధికార పార్టీ నేతల కన్నీటి వీడియోలకు సమాధానం ఏమిటి? అబద్ధాలను రాసి జనాలను నమ్మించాలనా? సర్కారు తప్పులను దాచి అంతా సూపర్ అని కీర్తించాలనా? ఇక రెండు రోజుల నుంచి అధికారిక పత్రికలో వెలుగుపైన కథనాలు రాస్తున్నారు. వెలుగు రాసే వార్తలను కాకుండా ప్రజలలో ధైర్యం పోయే విధంగా, ప్రజలను భయపెట్టే విధంగా వెలుగు వార్తలు రాస్తుందని. నిజానికి వార్తలు వాస్తవాలు రాస్తే ఇంత అలజడి, ఇంత టెన్షన్ ఎందుకో కూడా అర్థం కావట్లేదు అధికార పార్టీ పత్రికకు, అధికార పార్టీ నేతలకు. నిజానికి బెడ్లు, రెమ్డెసివిర్, ఇంజెక్షన్లు, మిగతా అన్నీ అవైలబుల్ ఉంటే మంత్రి కేటీఆర్కు, కవితకు రోజు వందల రిక్వెస్ట్ ఎందుకు వచ్చినాయి? బెడ్లు ఇప్పించాలని, ఇంజెక్షన్లు ఇప్పించాలని రకరకాల రిక్వెస్ట్లు ఎందుకు వచ్చినాయి? వాళ్ళు కూడా ఒకటి రెండు రోజులు పెండింగ్లో పెట్టి ఎందుకు ఇప్పించాల్సి వచ్చింది? వెంటనే ఇవ్వచ్చు కదా అంత అవైలబిలిటీ ఉంటే. వాస్తవాలు రాస్తే ఇంత ఉలికిపాటు ఎందుకో కూడా అర్థమవుతలేదు. టీఆర్ఎస్ నేతలే సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సిచ్యువేషన్ వీడియోలు తీసి బెడ్కి పెట్టినరు. అది రాస్తే కూడా తప్పే. టీఆర్ఎస్ పార్టీ నేతలు రాసింది అబద్ధమా? ఒక అమ్మను కోల్పోయిన ఒక టీఆర్ఎస్ నేత, నాన్నను కోల్పోయిన టీఆర్ఎస్ నేత, సిద్దిపేట హాస్పిటల్లో ఆక్సిజన్ లేదు, పట్టించుకునే దిక్కు లేదు, డాక్టర్లు లేరు, నర్సులు లేరని చెప్తే దాన్ని రాస్తే కూడా అధికార పార్టీ పత్రిక, అధికార పార్టీ నేతలు తప్పు పట్టినరు. ఆ వార్త నిన్న మొన్న నమస్తే తెలంగాణలో వచ్చింది. దాన్ని వీళ్ళకేం బదిలిస్తారని వెలుగు దాన్ని ఖండిస్తూ రాసింది. ఆ నేతల వీడియోలు తప్ప, వాళ్ళ అమ్మను కోల్పోయిన అతను మాట్లాడిన మాటలు తప్ప, నాన్నను కోల్పోయిన ఒక టీఆర్ఎస్ నేత మాట్లాడింది తప్ప, ఆ లోపల పేషెంట్లు పడుతున్న బాధలు, ఇబ్బందులు కాదా? ఆ ఇబ్బందులు కనిపిస్తలేదా? దీనికి ఏం బదులిస్తారని వెలుగు కౌంటర్ ఇచ్చింది. ఇక ఈనాడు చూస్తే కిట్లు పంచుదాం, పరీక్షలు పెంచుదాం, కరోనా కట్టడిపైన ద్విముఖ వ్యూహం. నిన్న సీఎం కేసీఆర్ సమీక్షలో ఇదే చెప్పారు, కిట్లు పంచుదాం, పరీక్షలు పెంచుదాం, వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ చేద్దామని ఆ వార్త ఈనాడు తీసుకుంది. జ్యోతి చూస్తే ఏ ఒక్కరిని నిరాకరించవద్దు, అందరికీ టెస్టులు, నేటి నుంచే కరోనా పరీక్షలు పెంచండి, 50 లక్షల ర్యాపిడ్ కిట్లు సమకూర్చుకోండి. ఇది లాక్డౌన్ స్టార్టింగ్ రోజు నుంచి చేయాల్సి ఉండే, బహుశా అప్పటి నుంచి ఈ 10-11 రోజులు 2 వారాలు టైం అంతా వేస్ట్ చేసింది లాక్డౌన్లో ప్రభుత్వం, టెస్టులు చేయకుండా, వ్యాక్సిన్ చేయకుండా. ఇప్పుడు ఈ రోజుకి వెళ్ళేయమని నిన్న సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇది దినపత్రికలు వచ్చిన వార్తలు. నిన్న సీఎం క్యాంప్ ఆఫీస్లో సీఎం కేసీఆర్ సమీక్ష చేసిండ్రు, కరోనా కట్టడి, వ్యాక్సినేషన్, లా అండ్ ఆర్డర్ మీద అధికారులతో మాట్లాడిండ్రు. కొన్ని సూచనలు, కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాం, అవసరమైతే అప్పు తెచ్చినా సరే కరోనా కట్టడికి ఖర్చు చేస్తామన్నారు. ఇంకా ఈ రోజుకి వెళ్ళి 2వ డోసు వ్యాక్సిన్ వేస్తామన్నారు 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి. ఇంకా టెస్టులు కూడా ఈ రోజుకి వెళ్ళి టెస్టులు పెంచాలి. ఎవరైనా సరే టెస్ట్ కోసం సెంటర్కి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి టెస్ట్ చేసి పంపాలన్నారు. నిజానికి ఢిల్లీ తర్వాత మహారాష్ట్ర లాంటి, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో లాక్డౌన్ పెట్టినప్పటి నుంచే యుద్ధ ప్రాతిపదికన ఇవన్నీ చేసి అక్కడ కరోనా కట్టడి చేస్తున్నారు. మన దగ్గర 11 రోజుల గ్యాప్ తర్వాత వ్యాక్సినేషన్, లాక్డౌన్ అప్పటి నుంచి టెస్టులు కూడా చాలా తక్కువ చేసినారు. ఈ అంశంపై డిస్కస్ చేద్దాం. మన చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు టీఆర్ఎస్ నుంచి ప్రభుత్వ విప్పు ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ గారు మనకు చర్చలో ఉన్నారు. అందరికీ వెల్కమ్, గుడ్ మార్నింగ్. భానుప్రసాద్ గారు, మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. నిజానికి లాక్డౌన్ పెట్టుకుంది, ఇవన్నీ కూడా పెంచాలని, టెస్టులు పెంచి, వ్యాక్సినేషన్ పెంచి, కరోనా కట్టడి చేసే వ్యవహారాన్ని కూడా చేయాలని, కానీ కరోనా లాక్డౌన్ పెట్టి 2 వారాలు అయింది, ఇప్పుడు ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నారు, ఇది నిర్లక్ష్యం కాదా? తప్పు, మీకు మీ సమాచారమే తప్పు. ఇదే మొట్టమొదటి సమావేశం కాదు ఇది. లాక్డౌన్ పెట్టక ముందు, లాక్డౌన్ పెట్టిన తర్వాత కూడా రెగ్యులర్ గా ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అనేక సమీక్ష సమావేశాల్లో అనేక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఏదో నిన్ననే మొట్టమొదటిసారి సమీక్ష సమావేశం, టెస్టులు పెంచాలని, లేకపోతే వ్యాక్సినేషన్ స్టార్ట్ చేయాలని ఎప్పుడు చెప్పలేదు. 3 సార్లు మీరు చెప్పింది కరెక్టే, మీరు ఎందుకంటే సీఎం సమీక్షలు 2-3 అయినాయి, కానీ ఈ టెస్టుల సంఖ్య పెంచాలని, లేకపోతే వ్యాక్సిన్ వేయాలని ఎక్కడ నిర్ణయం తీసుకోలే? తీసుకున్నారు, అది కూడా తీసుకున్నారు. గతంలోనే చెప్పడం జరిగింది, ఇంటింటికి సర్వే చేయడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి సర్వే చేసి, ప్రతి ఇంటికి కూడా ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి ఆశా వర్కర్స్ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి హెల్త్ వర్కర్స్ వెళ్ళి ఇంటింటికి తిరిగి ఎవరికి టెంపరేచర్ ఉంది, ఎవరికి జ్వరం ఉంది చెక్ చేసి వాళ్ళందరికీ కూడా మెడికల్ కిట్ అందించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. సో ఆ విధంగా అనేక చర్యలు కంటిన్యూస్ గా చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇక మీరు వ్యాక్సినేషన్ గురించి పదే పదే మాట్లాడుతున్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా వ్యాక్సినేషన్ అవైలబుల్ లేదు. ప్రస్తుతానికి అవైలబుల్ లేనటువంటి వ్యాక్సినేషన్ గురించి రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి పరిస్థితి కూడా ఏమీ లేదు. వ్యాక్సినేషన్ గురించి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని చేసేటువంటి పరిస్థితి కూడా ఏం లేదు. పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం భానుప్రసాద్ గారు. ముందు టెస్ట్ల గురించి మాట్లాడదాం, తర్వాత వ్యాక్సినేషన్ గురించి మాట్లాడదాం. చెప్తున్నాను, మీరు అన్ని ఒకటేసారి అడిగారు. దాని
టెస్ట్ల విషయం చెప్తున్నాను. ఈ దేశంలోనే అత్యధికంగా మొత్తం ఇంటింటికి సర్వే చేసి ఇంటింటికి ఎంతమందికి జ్వరం ఉన్నది, ఏ రకమైనటువంటి ఏమన్నా ఎవరికైనా ఆ రకమైనటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దాని తర్వాతనే ప్రధానమంత్రి గారి రివ్యూలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రం చేస్తున్నటువంటి పరిస్థితి బాగుంది, దీన్ని దేశవ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ప్రధానమంత్రి గారు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మేము ప్రతి ఒక్క నిమిషం కూడా మేము ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉన్నాం, ప్రతి దాంట్లో కూడా మేము చాలా ముందున్నాం. డెఫినెట్ గా మేము ఏ రాష్ట్రంలోనైనా మంచి పని జరుగుతుంటే దాన్ని అప్రిషియేట్ చేయడంలో ముందుంటాం. అది మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు, అక్కడ బాగా నడుస్తుంది, బాగా నడుస్తుంది అని ఇంకా మనం దాన్ని ఏ విధంగా ఇంకా అవసరమైతే నేర్చుకుందాం, అవసరమైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకుని మనం ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి విషయంలో ముందుందాం అనేటువంటి ఇదిలో కూడా మాకేం అటువంటి వేషాలు లేవు. ఏ రాష్ట్రంలో మాకంటే ఇంకా బెటర్ గా ఇంప్లిమెంట్ అయితే అక్కడ నుంచి నేర్చుకోవడంలో కూడా ముందుంటాం. అవి వేషాలు కూడా ముందుకు పోము. రెండవది వ్యాక్సినేషన్ గురించి మాట్లాడదాం. బన్వసాద్ గారు, ముందు టెస్ట్ల గురించి మాట్లాడదాం, తర్వాత మనం వ్యాక్సినేషన్ గురించి కూడా మాట్లాడదాం. రైట్, ప్రకాష్ రెడ్డి గారు. సార్, శివారెడ్డి గారు పెద్దలు బన్వసాద్ గారు చెప్పారు, కానీ నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. 2020 మార్చి 22 నుంచి ఇప్పుడు అప్పుడు కూడా చర్చ ఇదే జరిగింది, తెలంగాణలో టెస్టులు జరిగా చేయడం లేదు, పూర్తి స్థాయిలో చేయడం లేదు, ఆశించిన మేరకు చేయడం లేదు, అవసరమైన మేరకు చేయడం లేదు. ఇది ఎప్పుడన్నా ఈ మాట అన్నటువంటి ప్రతిపక్షంలో కానీ ఎవరన్నా మాట్లాడిన వాళ్ళు లేదా పత్రికలు కానీ అంటే వాళ్ళకి అనుకూలం కాదు, జన నోట్లో ఉండే పత్రికలు రాయనటువంటి సందర్భం ఏదైనా ఉంటే చెప్పండి. ఎప్పుడన్నా సరే గత సంవత్సర కాలం, సంవత్సరం 2 నెలలుగా వస్తుంది భారతదేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యి, అప్పటి నుంచి ఇప్పటిదాకా టెస్టులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. మీరు ఒక విషయం ఆలోచించండి భానుప్రసాద్ శివారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ లో మన పక్కనే ఆంధ్రప్రదేశ్ ఉంది, మనం పోతున్నాం వస్తున్నాం తీసుకుంటున్నాం, అక్కడ 20 లక్షల కేసులు ఎట్లా వస్తాయి, ఇక్కడ 5 లక్షల కేసులు ఎట్లా వస్తాయి. ఇది మనం అంటే మనం మహారాష్ట్రలో 40 కోట్ల కేసులు, 50 లక్షల కేసులు ఎట్లా వచ్చినాయి, మన దగ్గర 5 లక్షల కేసులు ఎట్లా వచ్చినాయి. కర్ణాటక మన చుట్టూ ఏ రాష్ట్రం అయినా తీసుకోండి, అన్ని రాష్ట్రాల్లో 10 లక్షల 20 లక్షల కేసులు గుర్తింపబడ్డటువంటి కరోనా కేసులు ఉంటాయి, మన రాష్ట్రంలో ఎందుకు తక్కువ ఉంటాయి అనేటువంటిది మనం చర్చనీయాంశం. ఇది ప్రజలను ఆలోచిస్తున్నారు కదా, ప్రజలు ఎందుకు ఈ రాష్ట్రంలో తక్కువ ఉన్నాయి అంటే మనం ప్రత్యేకంగా మనం జడ్జ్ చేసుకున్నామనా, టెస్టులు చెయ్యడం లేదు, టెస్టులు ఆశించిన మేరకు జరగడం లేదు, అవసరమైన మేరకు జరగడం లేదని గతంలో నేను ఏ రాజకీయ పార్టీ కానీ ఏ వ్యక్తి కానీ ఏ పత్రిక కానీ న్యూట్రల్ కానీ లేకపోతే సామాజిక వేత్తలు కానీ అందరూ ప్రశ్నించింది అదే, టెస్ట్ చేయండి, ఎక్కువ చేయండి, సాధ్యమైన ఎక్కువ చేయండి అని చెప్పారు. కానీ అవన్నీ పెడచోర పెట్టారు కాబట్టి మనకు సంఖ్య తక్కువ చూపించడం జరిగింది, కానీ మరణాల సంఖ్య కూడా మనం తక్కువ చూపిస్తున్నాం. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శివారెడ్డి, మరణాల సంఖ్య తక్కువ, ఒకటే నిమిషం నాకు టైం అండి, మరణాల సంఖ్య ఎందుకు తక్కువ చూపిస్తున్నామంటే మనం చనిపోయినటువంటి కేసులో కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాత అది కార్డియక్ అరెస్ట్ చనిపోయినా లేకపోతే ఇంకొక పల్మనరీ థ్రాంబోసిస్ చనిపోయినా ఇంకొక కారణంతో చనిపోయినా, బట్ అన్నిటిని కూడా కరోనా జమలో చేయడం లేదు మనం. బట్ ఆ వచ్చినటువంటి రోగం ఏతుందో చనిపోవడానికి కారణం కరోనా అనే, కరోనా అసలు వైరస్ మరి మందే లేదు చెప్తాము, కానీ కరోనా వల్ల వచ్చినటువంటి శరీరంలో జరిగినటువంటి మార్పుల వల్ల ఒక పేషెంట్ ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు అది కరోనా ఖాతాలో కాదు, అది గుండెతో నొప్పి చనిపోయింది, ఎందుకంటే నెగిటివ్ వచ్చింది కాబట్టి 14 రోజుల తర్వాత మీరు నెగిటివ్ వస్తుంది కాబట్టి సంఖ్య. ఒక నిమిషం బాగా శివారెడ్డి గారు, ఒకటే మాట మనకి అవార్డు రాదు ఈవెన్ నేను ఒక్క నిమిషం, ఈవెన్ మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాలు ఎక్కడైతే స్కాటర్డ్ పాపులేషన్ ఉందో మనకంటే జనసాంద్రత తక్కువ ఉందో, ఈవెన్ ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలలో కూడా ఈ యొక్క కరోనా సంఖ్య విపరీతంగా ఉంటే మన రాష్ట్రంలో ఎందుకు తక్కువ ఉందని ఆలోచించడానికి కూడా మనం కొంత సమయం ఉండాలి. ఒక ఫైనల్ ఒకటే పాయింట్, కృష్ణారెడ్డి గారు మనం ఇంటింటికి సర్వే చేశారు, ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని చెప్తున్నారు, నేనైతే పూర్తి స్థాయిలో ఇంకా విశ్వసించట్లేదు. మనం ఇంటింటికి పోవడానికి మన పూర్తి స్థాయి యంత్రాంగం తెలంగాణలో ఉందని నేను అనుకోవడం లేదు, అది మిగతా రాష్ట్రాలకు లేకపోయింది వచ్చి నేను కాదనడం లేదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆ స్థాయిలో యంత్రాంగం ఉందని నేను అనుకోవడం లేదు. ఆ చేసినా కూడా తూతుమంత్రంగా చేస్తున్నాను అని ఒక డౌట్, నా అనుమానం చెప్తున్నా, మళ్ళీ నేను రూఢిగా చేస్తున్నానడం లేదు. రెండు మూడో ప్రశ్న, ఒకటే శివారెడ్డి గారు, నేను ఒకటే పాయింట్ అంటే ఇది ఇంత వేస్తేనే మీకు 61 లక్షల ఎండ్లు వేస్తేనే మీకు 2 లక్షల 3 లక్షల కేసులు జ్వరం ఉన్నట్టుగా వాళ్ళ కిట్ ఇచ్చినట్టుగా వచ్చినప్పుడు ఆ 3-4 లక్షల కేసులు నేను అనుకుంటున్నా టెస్ట్ కనుక వేస్తే అందులో ఖచ్చితంగా 70-80% పాజిటివ్ వస్తాయి. ఆ సంఖ్య మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఇదేమో కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి రోగం కాదు, ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉంది కాబట్టి మనం ఎక్కువ సంఖ్య చూపించినంత మాత్రం మనకు వచ్చే నష్టమేం లేదు. దయచేసి సంఖ్య కోసం ఆలోచించకుండా వచ్చిన వాళ్ళందరినీ ట్రీట్ చేయగలిగితే మనం ప్రణాళికలో కాపాడగలుగుతాము. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే మంచిది అనేది మా అభిప్రాయం. బాన్వసా గారు ఒక్క నిమిషం, సంపద్ గారు మాట్లాడినాక మీరు రెస్పాండ్ అవుతారు. సంపద్ గారు,
మరణాల విషయంలో గానీ కేసుల విషయంలో గానీ మరణాల విషయంలో ఏదైతే చెప్పిందో ఒకవేళ హార్ట్ ప్రాబ్లం ఉండి చనిపోతే కూడా అది కరోనా కింద రాదని లేకపోతే చేయలేదు అని ఏదైతే చెప్పిందో ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారం కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఐసీఎంఆర్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఐసీఎంఆర్ కొన్ని గైడ్ లైన్స్ ఆ గైడ్ లైన్స్ అనుగుణంగానే ఎవరు ఏం కింద వస్తున్నది అనేది ఇచ్చినటువంటి పరిస్థితి మీరు ఒకసారి పునరాలోచించుకోండి చెక్ చేసుకోండి అప్పుడు చెప్పండి సంపద్ గారు ఇప్పుడు లాక్ డౌన్ పెట్టిన ఢిల్లీ లేకపోతే తమిళనాడు మహారాష్ట్ర నిన్న సీఎం కేసీఆర్ గారు ప్రస్తావించారు ఈ స్టేట్లలో బాగా కంట్రోల్ అయిందని అక్కడ టెస్టులు బాగా చేసిండ్రు వ్యాక్సినేషన్ చేసిండ్రు సరే టెస్టులు అయితే అసలు లాక్డౌన్ కన్నా ముందు లాక్డౌన్ తర్వాత చాలా రెట్టింపుగా చేసినారు అక్కడ యుద్ధ ప్రాతిపదికన టెస్టులు చేసి కరోనా వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఎక్కడెక్కడ వేరియేషన్ చేసి వచ్చిన వాళ్ళకు కిట్లు ఇచ్చి సీరియస్ ఉంటే హాస్పిటల్ తీసుకుపోయి రకరకాల కార్యక్రమాలు చేసిండ్రు అక్కడ తెలంగాణలో లాక్డౌన్ పెట్టినప్పటి నుంచి బహుశా టెస్ట్ కూడా లాక్డౌన్ ప్రకటించింది 100% నేను ఏం చెప్తాం అనుకున్నాను మీరు చెప్పారు శివారెడ్డి గారు ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారే ఇన్ని రోజుల లాక్డౌన్ తర్వాత ముందుకొచ్చి రెండు రాష్ట్రాలు చాలా చక్కగా చేస్తున్నాయంటే దాని అర్థం ఏంది మనము చక్కగా చేయడం లేదు మన దగ్గర ఇంకా లోపాలు ఉన్నాయి మనము నాట్ అప్ టు ద మార్క్ కనుక మహారాష్ట్రను లేదంటే ఢిల్లీని స్టడీ చేయండి అని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారే అంగీకరించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ విఫలమైంది అనేది అంగీకరించినట్లే ఒకటి అంటే విఘ్నత గల వాళ్లకు చదివితే ఏం తెలుస్తుంది దాన్ని బట్టి అయితే అట్లే అర్థం అవుతుంది ఒకటి రెండవది శివారెడ్డి గారు మొన్న నేను మా రాజ్యసభ సభ్యులు నాకు మంచి మిత్రులు రాజీవ్ సాత్వ అని మహారాష్ట్రలో చనిపోతే వాళ్ళ ఫినరల్ పోయినాను నాందేడు బై రోడ్డు పోయినాను 2 డేస్ అక్కడే ఉన్నాను చాలా రకాల అనాలిసిస్ అంటే కంపేరింగ్ విత్ తెలంగాణ స్టేట్లో జరుగుతున్నటువంటి విషయాలు చూస్తే టాప్ ఇన్ ద కంట్రీ వాజ్ మహారాష్ట్ర అండి ఇంతకుముందు తేమట్లే భారతదేశము వెరీ లోలో ఉండే మొత్తం ప్రపంచంతో కంపేర్ చేస్తేనేమో భారతదేశం లోలో ఉండే అమెరికా కానీ ఇటలీ కానీ ఈ యూరోపియన్ కంట్రీస్ టాప్లో ఉండే అవి టాప్లో నుంచి డిగిపోయినాయి భారతదేశము అగ్రస్థానానికి ఎట్ల పోయింది దాంతోపాటు మహారాష్ట్ర టాప్లో ఉన్నది కిందికి ఎట్ల వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇంకా కోలుకోకుండా ఎందుకు ఉంది అన్నది కంపారిజన్ చేసుకోవాలి మనము దాని అంతరార్థము దాని పర్యవసానమే ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఒకటి విచిత్రం అంటే శివారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారానికో 10 రోజులకో ఎప్పుడో ఒకసారి వస్తారు రాగానే తెరగా సినిమాలు మనం డ్రామా కంపెనీ చూసేది ఊర్లలో బుర్ర తెర తీస్తారు తెరగా టగ 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 టగన ఆడుకుంటే ఒక లేడీ వస్తుంది అట్లా ముఖ్యమంత్రి రివ్యూ పెడితే తప్ప ఏం చేయాలి గుండు పిన్ను కూడా తీయలేని పరిస్థితిలో ఈ వ్యవస్థ ఉందా వైద్య ఆరోగ్య శాఖ లాక్డౌన్ తెలంగాణ రాష్ట్రంలో పటిష్టంగా అమలుపరుస్తామని చెప్తున్నారు కదా లాక్డౌన్ కానీ లేకపోతే ఈ చికిత్స కానీ లాక్డౌన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే లాక్డౌన్ అయిపోయింది వైద్య ఆరోగ్య శాఖనే లాక్డౌన్ అయిపోయింది చికిత్స అంటూ జరిగితే ఈ కరోనా పేషెంట్లకు చికిత్స ఏమో కానీ ఫస్ట్ వైద్య ఆరోగ్య శాఖకే చికిత్స చేయాల్సినటువంటి దుర్భర పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేవు భానుప్రసాద్ గారు మీరు అంటున్నారు వ్యాక్సిన్ దాదాపు 11 రోజులుగా ఆగిపోయిన ఏకైక రాష్ట్రం అది తప్పు తప్పు మీకు సమాధానం మాట్లాడదాం వ్యాక్సినేషన్ గురించి మాట్లాడదాం కానీ వ్యవస్థ దీనావస్థలో ఉందని సీఎం కేసీఆర్ గారే అన్నారు నిన్న మీటింగ్ లో అంగీకరించారు మౌనం అంగీకారము తర్వాత ఆయనతో దాంతోపాటు ఆలోచన చేయండి లాక్డౌన్ మొత్తం వ్యవస్థకే లాక్డౌన్ అయిపోయింది దాంతోపాటు సర్వే గురించి చెప్తున్నారు సర్వే మరియు నేను చూసినాం నిన్న రాత్రి వచ్చిన నేను దాదాపు మొన్న 5-6 రోజులు ఊర్లో ఉంటే 53 మంది ఒక పిహెచ్సిలో అంటే ఒక మండలం అండి ఒక పిహెచ్సి అంటే ఒక మండలం ఉంటుంది దాంట్లో 15-16 ఇప్పుడు చిన్న మండలాలు అయినాక 12 విలేజ్లు ఉన్నాయి దాంట్లో ఓన్లీ 50 మందికి మాత్రమే టెస్ట్ చేస్తారు ఆ 50 మందికి టెస్ట్ నేను దగ్గరుండే చూద్దాం ఈరోజు ఏమైతుందంటే 32 మందికి వచ్చిందండి 50 మంది తర్వాత అంతకుముందు మిగిలిన 2 కలిపితే 52 కిట్లు ఉంటే 52 మందికి చేస్తే 30 మందికి వచ్చింది ఆలోచించండి ఏం పర్సంటేజ్ లో ఉంది దాంతో పాటు 12 ఊర్ల నుంచి ఒక పిహెచ్సికి ఒక మండల కేంద్రంలో ఉన్న పిహెచ్సికి వస్తే 50 సరిపోతాయండి 100 మంది క్యూలో ఉన్నారండి దుర్మార్గం అండి దౌర్భాగ్యం అండి మీరు చెప్తున్నారు ఎస్ నేను అప్రిషియేట్ చేస్తా ఇంటింటికి పోయి చేయాలనే ఆలోచన వచ్చింది ఇంటింటికి పోయి చేస్తారు ఏం చేస్తున్నారు నువ్వు ఏమనుడని ఆ పారాసిటమాల్ ఆ జింకోవిటు ఆ సివిటమిన్ ఇస్తున్నారు నేను చూసిన కిట్లు చూసిన నేను దగ్గర నుండి చూసిన వారం రోజులు ఆడనే ఉన్నా
ఆ రకంగా ఇస్తున్నారు తూతు మంత్రంగా వెళ్ళిపోతారు. అది కాదు కావాల్సింది. మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఎట్లయితే టెస్టులు కానీ నెంబరింగ్ బాణన్న గుండె మీద చేసుకొని చెబుతాం. ఎస్ ప్రభుత్వం మీద ఉండని ఇబ్బందులు ఉంటాయి కాదనమో. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఒకటి చూపియండి, తక్కువ చూపించమని ఏమైనా చెప్పిందా? మరణాల సంఖ్య తప్పు బోగస్, కోలుకున్న వారి సంఖ్య తప్పు బోగస్, మొత్తం టెస్ట్ సంఖ్య బోగస్, మొత్తం భోగ సంఖ్యలతో ఏం చేస్తున్నారంటే ఈ మాయా మచ్చింద్ర రాజకీయం భారతదేశంలో కానీ ప్రభుత్వంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట కోల్పోకూడదు. రేపు ఫ్యూచర్ లో ఈ మొత్తం లాక్డౌన్ కరోనా పోయిన తర్వాత ఇండస్ట్రియలిస్టులు కానీ పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు కానీ రావాలంటే ఈ తెలంగాణ రాష్ట్రము ఈ రకమైన అత్యధిక కేసులు కోవిడ్ కరోనా ఈ రకంగా ఇబ్బందులు ఉన్నాయటువంటి ఒక గ్రాఫ్ పడిపోకూడదు అన్నటువంటి ఒక కుట్రపూరితంగా వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు చేసినటువంటి కుట్రలో భాగము ఈ కేసులన్నిటి గారు. టెస్టులు టెస్టుల సంఖ్య పెంచకపోతే టెస్టులు చేయకపోతే లాక్డౌన్ పెట్టుకుని ఏం లాభం అనేది సంపద గారు అయినా మనకు ప్రకాష్ రెడ్డి గారు అడిగేది. మనం లాక్డౌన్ పెట్టుకున్నాం టెస్టులు పెంచాలి కానీ ఒక్కొక్క పిఎస్సీలో 20, 15, 50 టెస్టులు చేస్తే లాభం లేదు కదా. చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి సింటమ్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి టెస్టింగ్ నడుస్తూనే ఉన్నాయి. అన్ని పిఎస్సీ నడుస్తున్నాయి, అన్ని హాస్పిటల్స్ లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా టెస్టింగ్స్ నడుస్తూనే ఉన్నాయి. రెండోది అసలు మీరు మహారాష్ట్ర గురించి చెప్తున్నారు కదా, లేకపోతే పక్కనటువంటి రాష్ట్రాల గురించి చెప్తున్నారు కదా. ఈ రోజు మహారాష్ట్రలో నాకు ప్రతిరోజు ఒకటి లేదా రెండు ఫోన్లు మహారాష్ట్ర నుంచి కంపల్సరీ వస్తుంది. సరే ఒక బెడ్ నాకు అరేంజ్ చేయండి, ఒక బెడ్ చూడండి, ఎక్కడన్నా ఒక హాస్పిటల్ ఇది ఇవ్వండి అని చెప్పి మహారాష్ట్ర నుంచి నాకు రోజుకు రెండు నుంచి, ఎందుకంటే నాకు అక్కడ చాలా సంబంధాలు ఉన్నాయి మహారాష్ట్రలో, మాకు బార్డర్ ఏరియా ఒకటి, రెండోది సంబంధాలు కూడా చాలా ఉన్నాయి. నేను విద్యార్థి నాయకుడిగా అక్కడ చాలా కరోనా కంట్రోల్ అయిందని నేను సీఎం కేసీఆర్ గారు చెప్పింది కదా, కరోనా కంట్రోల్ అయింది మహారాష్ట్రలో ఎట్లా కంట్రోల్ చేసింది తెలుసుకోవాలి పోయి అధికారులు పోయని చేసిందో చెప్పలేదు. అక్కడ బెటర్ గా పనిచేస్తున్నటువంటి వ్యవస్థ ఉన్నది, డెఫినెట్ గా మనం దాన్ని కూడా స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పడానికి. ముఖ్యంగా మహారాష్ట్ర మొత్తం కాదు, బాంబే నగరంలో అక్కడ ఉన్నటువంటి కమిషనర్ ఒక మంచి కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా అక్కడ కంట్రోల్ చేయడం అనేటువంటి చూసాం మనం అందరం కూడా. దేశం ఆగొద్దా, దేశమే కాదు ప్రపంచమే యాక్సెప్ట్ చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు మీడియా ఎదురాక్షన్ ప్రతిపక్షాలు చెప్తున్నాయని చెప్తున్నారు. ప్రతిపక్షాలు కాదు, మీడియా కాదు, అంతర్రాష్ట్రమే కాదు అంతర్జాతీయ మీడియా కూడా చెప్తున్నది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నది, ఏ రకంగా విఫలమైంది అనేటువంటి. ఈ దేశంలోనే కాదు మొత్తం ప్రపంచం, భారతదేశం గురించి చెప్పారు సార్, భారతీయులం సార్, మనం భారతీయులం, భారతదేశం గురించి చెప్పారు సార, కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పలే, భారతదేశం గురించి. దాంట్లో మనందరం కూడా, మన ముఖ్యమంత్రి కూడా భారతదేశం ముఖ్యమంత్రి, భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి. అందుకోసం ఇప్పుడు మనం 11 డేస్, 12 భానుప్రసాద్ గారు 12 డేస్ అయింది లాక్డౌన్ ప్రకటించి టెస్టులు సంఖ్య తగ్గించారు, అది దాని కాదని మేము గట్టుపల్ మండలంలో అయితే టెస్టులు చేస్తలేరని 100 పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ చేసిన వాళ్ళు. నాగర్కర్నూలు టౌన్ లో టెస్టులు చేస్తలేరని ఆ జనం 100 మంది వస్తే 20 మంది టెస్టులు చేస్తే మొత్తం టెంట్లు కుర్చీలని పీకేసిపోయినరు, టెస్టులు లేకపోతే ఎందుకు ఇదని. వారెడ్డి గారు టెస్టులు తగ్గించలేదు, టెస్టులు పెంచకపోవచ్చు ఎందుకంటే డిమాండ్ పెరిగింది, ప్రతి ఒక్కరు కూడా నేను టెస్ట్ చేసుకుందాం అని అంటే అటువంటి అవకాశం లేదు. అంటే సింటమ్స్ ఉండనే వస్తారు, ఇప్పుడు ఎవరు కూడా సింటమ్స్ లేకుండా టెస్టింగ్ సెంటర్ దగ్గరకు వచ్చే ధైర్యం కూడా ఏరు కదా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. టెస్ట్ చేసుకుందాం ఫ్రీగానే కదా అనేటువంటి వస్తే చేసేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం దగ్గర లేదు, అటువంటి కిట్స్ అవైలబుల్ లేవు, కిట్స్ అవైలబుల్ చెప్తున్నాం. భానుప్రసాద్ గారు ఇక వారం రోజుల క్రితం నుంచి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దగ్గర 7 లక్షల డోసులు ఉన్నాయి, కానీ ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలేదు, నిన్న నిర్ణయం తీసుకున్నారు. అసలు ఈ లాక్డౌన్ అంతా కూడా ఈ వ్యాక్సినేషన్ బాగా స్పీడప్ చేసింటే ఈ లాక్డౌన్ ఎత్తేసే లోపు చాలా మందికి రిస్క్ నుంచి బయటపడేవాళ్ళు కదా. ఈ దేశంలో ఇప్పటి వరకు ఫస్ట్ వ్యాక్సినేషన్ జరిగినటువంటి వాళ్ళు 14 కోట్ల, 14 కోట్ల. సెకండ్ వ్యాక్సినేషన్ జరిగినటువంటి వాళ్ళు, సెకండ్ ఇది కూడా జరిగినటువంటి వాళ్ళు 3 కోట్ల మంది. అవుట్ ఆఫ్ 14 కోట్లలో 3 కోట్ల మందికి మాత్రమే సెకండ్ వ్యాక్సినేషన్ జరిగింది, 3 కోట్ల పై చిల్లరం అంటే 1/5. ఈరోజు వ్యాక్సినేషన్ అవైలబిలిటీ లేకపోవడం అనేటువంటిది అన్ని రాష్ట్రాలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య. ఇది ఒక ఈ రాష్ట్రమో ఆ రాష్ట్రమో ఈ రాష్ట్రమో కాదు, మొత్తం దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్య. ప్రతి రాష్ట్రం కూడా వన్ వీక్ బ్రేక్ ఇచ్చుకుంటూనే వస్తున్నది, 1 వీక్, 2 వీక్స్ మధ్యలో బ్రేక్ ఇచ్చుకుంటూనే వస్తున్నది, ఎందుకంటే వ్యాక్సినేషన్ అవైలబిలిటీ. వ్యాక్సినేషన్ ఈరోజు 7 లక్షల వ్యాక్సినేషన్స్ ఉంటే 7 లక్షలు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పిఎస్సీ సెంటర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఒక్కొక్క పిఎస్సీ సెంటర్లో 5, 10 లేకపోతే 50, ఒక్కొక్క హాస్పిటల్లో 50, ఒక్కొక్క హాస్పిటల్లో 20, ఒక హాస్పిటల్లో 10 ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని చూసుకున్నట్టయితే అక్కడ వచ్చేటువంటి జనాలను కంట్రోల్ చేయడం కష్టం, బట్ నేను చేయలేదు. దాంట్లో మనం ఏ విధంగా సాటిస్ఫై చేయలేము, ప్రజల్లో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేటువంటిది ఒకటి, ఒక అభద్రతాభావం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, ఒక అక్కడ లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం కానీ ఏదైనా కూడా కష్టమైనటువంటి పరిస్థితి.
దాన్ని మనం ఈ రోజు వ్యాక్సినేషన్ కొరకు గ్లోబల్ మరి మనం ఆర్డర్ కూడా ఇయ్యలే కదా. ఇప్పుడు వేరే స్టేట్స్ పక్కన ఏపీ 31 లక్షల డోసుల కోసం జస్ట్ 2 డేస్ బ్యాక్ ఆర్డర్ ఇచ్చింది. మన తెలంగాణ ఇప్పటి వరకు ఎక్కడ ఏమి ఆర్డర్ ఇయ్యలేదు. మీకు అదే చెప్తున్నా, ఏపీ ఇచ్చింది అని అంటే ఏపీ గ్లోబల్ టెండర్స్ టైం అయిపోయింది, గ్లోబల్ టెండర్స్ లో వచ్చినటువంటి దానికి ఇచ్చింది. కాదు కాదు, వాళ్ళు ఇచ్చింది సీరం కంపెనీకి, భారత్ బయోటెక్ కి. గ్లోబల్ టెండర్స్ గ్లోబల్ టెండర్స్ అన్ని ఫెయిల్. గ్లోబల్ టెండర్స్ పంజాబ్ రాష్ట్రము గ్లోబల్ టెండర్స్ కు పిలిపిస్తే ఫైజర్ తర్వాత ఫైజర్ వాళ్ళు రిటర్న్ పంపించిందని మేము కేంద్ర ప్రభుత్వంతో డీల్ చేసాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం డీల్ చేయము. ఇలాంటి చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్లోబల్ టెండర్స్ కి వచ్చినటువంటి రెస్పాన్స్ ఏదైతే వచ్చిందో వాటికి మాత్రమే ఆర్డర్ చేసింది. మనం కూడా గ్లోబల్ టెండర్స్ ఇచ్చాము, రేపటి నుండి ఓపెన్ చేయగానే దాంట్లో వచ్చినటువంటి రెస్పాన్స్ వచ్చేటువంటి మనం కూడా ఆర్డర్ చేయడం జరుగుతుంది. గ్లోబల్ టెండర్స్ వర్కౌట్ అవుతలేవు వన్ ప్రసాద్ గారు, నేను అదే చెప్తున్నా. పంజాబ్ స్టేట్ కూడా గ్లోబల్ టెండర్ పిలిపిస్తే అక్కడ నుంచి ఫైజర్ కు మోడర్నా ఈ రెండు కూడా రిటర్న్ పంపించినాయి. మేము కేంద్రంతో డీల్ చేస్తాము, స్టేట్ గవర్నమెంట్ తో డీల్ చేయము, ఇట్లాంటి వద్దని చెప్పిండ్రు వాళ్ళు. ఇప్పుడు ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేసి అన్ని రాష్ట్రాలకు కూడా ఈక్వల్ గా ఇవ్వాల్సినటువంటి పాపులేషన్ ఒకటి పెట్టుకోవాలి. ఏంది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పాపులేషన్ ఆధారంగా చేసుకుని పెంచడమా, లేకపోతే ఏదో ఒక గైడ్ లైన్ ఫిక్స్ చేసుకోవాలి. కానీ మనకి ఈ రాష్ట్రం ఇష్టం కాబట్టి ఈ రాష్ట్రానికి ఎక్కిస్తాం, ఈ రాష్ట్రం మన ప్రభుత్వం లేదు కాబట్టి తప్పిస్తాం, ఇటువంటిది కాకుండా ఒక పాపులేషన్ బేస్ కానీ లేకపోతే ఒక గైడ్ లైన్స్ ఫిక్స్ చేసుకుని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వ్యాక్సినేషన్ ఇవ్వడంలో మాత్రం డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం మన ప్రభుత్వం భారత ప్రభుత్వం కొంత వెనుకబడి ఉన్నదని చెప్పి చెప్పక తప్పదు. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. అది మొత్తం కూడా దాంట్లో ఆ విషయంలో మాత్రం ఫెయిల్ విషయం స్పష్టంగా కనబడుతుంది. ప్రకాష్ రెడ్డి గారు ఇది మళ్ళీ భానుప్రసాద్ గారు టిఆర్ఎస్ నాయకుడిగా మాట్లాడితే నేను టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక దుర్మార్గ ప్రభుత్వం తప్పకుండా. ఒక నిమిషం బానన్న, మీరు అయిపోతేనే మాట్లాడతాం. బానన్న ఒక నిమిషం, కరెక్ట్ మీరు అయిపోతేనే మాట్లాడతాం. అయిపోయింది. ఒకవేళ వ్యాక్సినేషన్ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పెడితే భానుప్రసాద్ ఒక నిమిషం కంప్లీట్ యా చెప్పండి. కదా పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి ఈ రోజు మా దగ్గర కరీంనగర్ లో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ లో కూడా మహారాష్ట్ర నుంచి పేషెంట్స్ ఉన్నారు. ఖమ్మంలో, నల్గొండలో, వరంగల్ లో, సూర్యాపేట లాంటి ప్లేసుల్లో, హైదరాబాద్ లో అన్ని ప్లేసుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పేషెంట్స్ ఉన్నారు. అదేవిధంగా మీరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్లేసుల్లో కూడా కర్ణాటక నుంచి పేషెంట్స్ వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు. అక్కడే ఛత్తీస్గఢ్ నుంచి పేషెంట్స్ వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు. మరి నిజంగా అక్కడ మనకంటే ఎక్కువ కేసులు లేకపోయినా వాళ్ళు వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ అయ్యారు, గవర్నమెంట్ హాస్పిటల్ కాదు. భానుప్రసాద్ గారు, వాళ్ళు గాంధీ హాస్పిటల్ వచ్చి జాయిన్ కాలే, వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ జాయిన్ అయ్యారు ఎక్కువ. వాళ్ళందరూ కూడా అంటే మన దగ్గర సిస్టమ్ బాగుంటే సరే, ఆ సబ్జెక్ట్ కాదు మనది, కానీ చిన్న చెప్తున్న విషయం చెప్తున్నా. వాళ్ళు వచ్చి గాంధీ హాస్పిటల్ జాయిన్ అయితే నిజంగా మన సిస్టమ్ బాగుందని చెప్పుకోనికి అవకాశం ఉండే. వాళ్ళు వచ్చి యశోదలను ఆ పనులు జాయిన్ అవుతున్నారు కాబట్టి ఆ సబ్జెక్ట్ వచ్చి మనం వ్యాక్సిన్ మీద మాట్లాడుతున్నాం. ఎక్కువ కేసెస్ లేవు మన దగ్గర, తక్కువ కేసెస్ కదా మనకంటే, విపరీతమైన కేసెస్ ప్రకాష్ రెడ్డి గారు. సార్ ఇప్పుడు ఒకవేళ భానుప్రసాద్ గారు టిఆర్ఎస్ నాయకుడిగా మాట్లాడితే, ఆ ప్రభుత్వం తరఫున మాట్లాడితే అది కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ లో విఫలమైందంటే ఇంతకంటే దుర్మార్గపు నీచమైన ప్రభుత్వం భారతదేశంలో ఉండదు, ప్రపంచంలో ఎక్కడ ఉండదని చెప్పదలుచుకున్నా. నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకంటే తెలంగాణ జనాభా భారతదేశంలో 2.77%, ఇది మర్చిపోదు. కానీ మన తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి కోటా ఇప్పటి వరకు 2.9, అంటే వేరే రాష్ట్రాల కోటాను కూడా ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మాటి మాటికి 23 తారీఖు నాడు, 23 ఏప్రిల్ నాడు ఏ మాట ఇటర్ రాజేంద్ర గారు మాట్లాడారు, వ్యాక్సినేషన్ మనకు వివక్ష చూపించింది. ఈ రాజకీయం మాటలు మాట్లాడే ఈ రాష్ట్రాన్ని ముంచుతున్నారు అంటున్నాం మేము. ఈ పద్ధతులు మద్దతు మాట్లాడే మీరు బీజేపీ పాలిత రాష్ట్రాలు లేకపోతే మీ దగ్గర మంచి సంబంధాలు ఉన్న వాళ్ళకి ఎక్కువస్తున్నారు, మిగతా స్టేట్లకు తక్కిస్తున్నారు. ప్రకాష్ రెడ్డి గారు, నేను శివారెడ్డి గారు, ఈ రాష్ట్ర జనాభా భారతదేశంలో 2.77%, సార్ ఇది ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మొదలు 2.77% నీకు ఇచ్చింది, ఈ రాష్ట్రానికి ఇచ్చింది 2.9%, అంటే మిగతా రాష్ట్రాల కంటే 0.13% మీ మన జనాభా కంటే ఎక్కువ వ్యాక్సిన్స్ ఇచ్చారు. ఒక నిమిషం సార్, నేను మళ్ళీ చెప్తాను 2 పాయింట్స్. మీరు ప్రైవేట్ హాస్పిటల్లో ఒక 500 మంది 1000 మంది పేషెంట్ వచ్చి
మహారాష్ట్ర నుంచో కర్ణాటక నుంచి మాట్లాడతలేం ప్రకాష్ రెడ్డి గారు, మీరు వ్యాక్సినేషన్ గురించి మాట్లాడండి. మీరు బీజేపీ పాలిత రాష్ట్రాలు లేకపోతే బీజేపీతో మంచుకున్న రాష్ట్రాలకు ఎక్కువ వ్యాక్సిన్ ఇస్తున్నారు, మిగతా రాష్ట్రాలకు ఎక్కువ వ్యాక్సిన్ ఇస్తున్నారు అనేది బాణప్రసాద్ గారి ఆరోపణ. తెలంగాణ రాష్ట్రానికి వేరే రాష్ట్రానికి నష్టం చేసి ఇచ్చినారు అంటున్నా. వేరే రాష్ట్రానికి అంటే 0.13% అదనంగా ఇచ్చారు, ఇవ్వాల్సిన దానికంటే అదనంగా ఇచ్చారు అని చెప్తున్నా. అరే మీరు నన్ను మాట్లాడనివ్వండి సార్, ఒక నిమిషం బనన్న, ఒక నిమిషం బనన్న, ఒక నిమిషం పెట్టకండి. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు, అది బయటికి పోదు. నేను లెక్కలు చెప్పిన సార్, 2.77 జనాభా అయితే 2.9% నేను గుజరాత్ చెప్తానా మహారాష్ట్ర చెప్తా, దానికి 3 పారామీటర్స్ చెప్పాను సార్, 3 పారామీటర్స్ చెప్పాను సార్. అదే చెప్తున్నాను సార్, 3 పారామీటర్స్ చెప్పారు కేంద్రం. 3 పారామీటర్స్ ఒకటి, అక్కడ ఉన్నటువంటి పేషెంట్ల సంఖ్య, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం, అక్కడ వేసినటువంటి డోసులు ఎంత స్పీడ్ గా వేసారు, మూడు ఆధారంగా తీసినప్పుడు మిగతా రాష్ట్రాలు ఎంత స్పీడ్ గా ఉన్నాయో మన రాష్ట్రం లేకపోయినప్పటికీ అని చెప్తున్నా. మళ్ళీ ఇక్కడ తక్కువ చూపించడం వల్ల నష్టపోయినారు అంటున్నా, తక్కువ చూపించినారు. దాని వల్ల మీరు మహారాష్ట్రలో ఎయిర్ లిఫ్ట్ అయిన కేసులు, హెలికాప్టర్ వచ్చే కేసు రెండు ఉంటాయి, దా సంఖ్య అని చెప్పి సార్ 2000 ఉండనియండి సార్, 2000 ఉండనియండి. 2000 సంఖ్య మహారాష్ట్రలో ఉన్నటువంటి 20 లక్షల సంఖ్య కంపల్సరీ 2000 చాలా చిన్నది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వము సంఖ్య సార్ టిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ ఇదే పొరపాటు చేస్తుంది, ఈ దేశంలో రాజకీయ కుట చేస్తుంది, ఇది ఒక దుర్మార్గపు ఆలోచన చేస్తుంది. మా స్వతంత్ర రాజ్యం, మా నిజాం వారసులుగా స్వతంత్రంగా ఆలోచిస్తుంది, తప్పిస్తే ఇంకో రకంగా కాదు. ఇప్పటికైనా రాజకీయాలు మానకపోతే తెలంగాణ ద్రోహులుగా మీరు మిగిలిపోతారు. రాజకీయాలు మానేసేయండి, వ్యాక్సిన్ విషయంలో తెలంగాణ ద్రోహులుగా మిగిలకండి. తప్పుడు మాటలు ఎప్పటికైనా మాట్లాడద్దు, మానేసేయకపోతే నేను అడుగుతా ఒక నిమిషం, మీరు చెప్పిన లెక్క నేను చెప్తా ఒక నిమిషం. సంపద్ గారు, 60 కోట్లు ప్రకాష్ రెడ్డి గారు చెప్తేనే టిఆర్ఎస్ పార్టీ ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో విఫలమైంది, దుర్మార్గ పరిపాలన కొనసాగిస్తుంది అనేది ఏం లేదు, వాస్తవంగా అంగీకరింపబడదు. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడడమే దానికి నిదర్శనము. మన రాష్ట్రం విఫలమైంది, మనము ఢిల్లీని మహారాష్ట్రను ఆదర్శంగా తీసుకుందామని ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు, మన పాలన బాగాలేదని ఒకటి. రెండో, వ్యాక్సిన్ల విషయం నడుస్తా ఉంది కదా శివారెడ్డి గారు, 100% చెప్తా ఉన్నా. ప్రకాష్ రెడ్డి గారు బాణన్నను ప్రకాశ్ అని అనుకున్నా, ఏమొచ్చేది లేదు. కానీ ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వము మొదటి వేవ్కు రెండో వేవ్కు మధ్యలో ఒక విజనరీ థింకింగ్ తోటి, ఒకవేళ స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా కార్యాచరణతో పోయి ఉండి ఉంటే అత్యధిక వైల్స్ ఆఫ్ వ్యాక్సిన్ తయారు చేసే భారతదేశము అనేది కాదు. కానీ ఆ మధ్య కాలంలో బడా పారిశ్రామిక వేత్తలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అమ్ముడుపోయి ప్రపంచానికి అమ్మింది తప్ప భారతదేశానికి. బాణప్రసాద్ గారు ఫైనల్ గా చెప్పండి, మీకు తెలంగాణ స్టేట్ కి కేంద్రం కేటాయించిన కోట వ్యాక్సిన్ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తెప్పించుకోవడం లేదు, ఎందుకు వాడతలేదు? అయితే ఆ రకంగా కేంద్ర ప్రభుత్వము ఆ మధ్యన గ్యాప్ లో ముందు జాగ్రత్త చర్యగా వ్యూహం లేకుండా పోవడం వల్ల నష్టం జరిగింది. రెండవది, ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఇవ్వాల్సినటువంటి ఈ వ్యాక్సిన్స్. బాణప్రసాద్ గారు, 30 సెకండ్స్ చెప్పండి. వివక్ష చూపడం వల్ల జరిగింది. సమాధానం, ఒక నిమిషం. శివారెడ్డి గారు, వ్యాక్సిన్ పారిశ్రామాలు కాదు, వ్యాక్సిన్ అజిత్రమైసిన్ కాదు, బయోలాజికల్ ప్రకాశన మీరు అడిగిన ప్రశ్నకే, రాష్ట్రానికి ఇచ్చిన కోటాను కూడా ప్రభుత్వం తెప్పించుకోలే, వాడలేదన్నారు. ఒక నిమిషం, ఎక్కువ ఇచ్చింది కోటా కన్నా ఎక్కువ ఇచ్చింది. రైట్, శివారెడ్డి, ఒకవేళ భారత ప్రభుత్వం కనుక 1 కోటి వాయిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే మేము పే చేసి ఈ రోజుకి వెళ్ళి వ్యాక్సిన్ సెకండ్ డోస్ వేస్తున్నారు, ఈ రోజుకి వెళ్ళి టెస్టుల సంఖ్య కూడా పెంచాలని నిన్న సీఎం కేసీఆర్ ఆదేశించారు. బహుశా లాక్డౌన్ ప్రకటించిన రోజు నుంచే టెస్టుల సంఖ్యను పెంచి వ్యాక్సినేషన్ కూడా పెంచి ఉంటే ఇప్పటికే దాని ఫలితం తెలంగాణ రాష్ట్రంలో కనిపించేది. కానీ ఢిల్లీ మహారాష్ట్రలో దాన్ని ఫాలో అయినరు, అక్కడ కరోనా కేసులు తక్కువైపోయినాయి. ఇక తెలంగాణలో ఇప్పుడు ఆ రాష్ట్రాలను ఫాలో కావాలని సీఎం కేసీఆర్ చెప్పినారు. ఇప్పటికైనా వ్యాక్సినేషన్ పెంచడం, టెస్టుల సంఖ్య పెంచి
అందరికీ టెస్టులు చేసి కరోనా వచ్చిన అందరికీ కూడా చికిత్స అందించడం ప్రభుత్వం బాధ్యత. ఆ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి భాష ఈ రోజుకి వెళ్ళి అది ఫాలో అయ్యే అవకాశం ఉంది కనిపిస్తుంది. ఇది ఈ రోజు తెలంగాణ స్టేట్ 26 న్యూస్.